నాగర్వల్లి గారి ఆధ్వర్యంలో కొనసాగుతుంది కనుక డాక్టర్ శ్రీధర్ గారి వేదిక మీదకి వచ్చి మీరు మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. పేషెంట్లు కానీ థైరాయిడ్ పేషెంట్లు కానీ బీపీ పేషెంట్లు కానీ ఆర్ లేకపోతే ఇంకా అదర్ క్యాన్సర్ పేషెంట్లు కానీ వీళ్ళందరూ కూడా చాలా వాళ్ళ యొక్క జీవన విలువలు పెరిగాయి. దీపిక రావు గారు ఫస్ట్ అన్నారు, నేను కొన్ని గ్రామాలు ఇట్లా తీసుకొని చేస్తాను అని చెప్పారు. ఆ చెప్పిన ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మధ్య మనకి మెయిన్ సమస్య అందరికీ ఆరోగ్యాలు సరిగ్గా ఉండట్లేదు. నాన్నగారు అంటూ ఉంటారు రోగాలతో ఉంటా ఉంటున్నారు. వాళ్ళు మెయిన్ గ్రహించట్లేదు ఏంటంటే నాకు ఏదో వస్తే ఏదో నాకు డాక్టర్ ఏదో టాబ్లెట్ ఇస్తే ఏదో నయం అయిపోతుంది, ఏదన్నా నాకు ఏదో ఒకటి వేరే వాళ్ళు ఏదో చెప్తే నాకు నయం అయిపోతుంది, ఏదన్నా ముందు తీసుకుంటే నాకు నయం అయిపోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ యాక్చువల్గా మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుందని కాదర్వల్లి గారు చెప్పినప్పటి నుంచి ఇది చాలా అందరూ ఆరోగ్యాలు వాళ్ళ చేతుల్లోనే ఉంది, ఎవరి చేతుల్లో లేదు. ఈవెన్ ఆరోగ్యం తెలుసుకుంటాం కూడా వాళ్ళు ఏం తింటున్నారు ఎట్లా వాళ్ళ విధానం ఉందో అది వాళ్ళు తెలుసుకుంటే తప్ప వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు బాగు చేసుకోలేరు. 200 సంవత్సరాల క్రితం మనం అదే తినేవాళ్ళం ఎక్కువ. కానీ ఆ ధాన్యాల్లో కొన్ని 5 ధాన్యాలు ఉన్నాయి, వాటితో మనకి రోగాలు తగ్గేది. ధాన్యాలు అన్నీ మంచియే, కానీ దాంట్లో 5 రకాలు ఉన్నాయి. ఆ 5 రకాలు మనం తీసుకుంటే మన ఉన్న రోగాల్ని తగ్గించవచ్చు. ఏ రోగానికి ఏది ధాన్యాలు, మళ్ళీ ధాన్యాలే కాకుండా కషాయాలు, మనం వాడే ఆయిల్, మనం వాడే తీపి లైక్ షుగర్, ఇవన్నీ మానేస్తే తప్ప మన ఆరోగ్యం మన చేతుల్లోకి రాదు ఎప్పుడు. సో దీనికి డీటెయిల్స్గా మన కాదర్వల్లి గారు ఇప్పుడు చెప్తారు. దానికంతా ఆదర్శంగా నిలవాలనే ఒక పెద్ద సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నారు. దీనికి కావాల్సిన వైజ్ఞానికమైన మార్పుల్ని మేము గడిచిన 25 సంవత్సరాలుగా వేల మంది మన సర్పంచ్ గారు చూపించినట్టు కాలు గాయమైతే బాగా కాకుండా గ్యాంగ్రీన్ అంటారు, డయాబెటిక్ గ్యాంగ్రీన్, అలాంటి గ్యాంగ్రీన్ పేషెంట్ అని వేల మందిని బాగు చేశారు. వేల మంది రేపు కాలు కట్ చేయాలి లేకపోతే సెప్సిస్ అవుతుంది చనిపోతారు అలాంటి వేల మంది వేల మంది. ప్రస్తుతం అయితే ప్రపంచమంతా ఆ అమృతహారం పుస్తకంలో ఉన్న విషయాన్ని పాటిస్తూ లక్షల కోట్ల మంది బాగు చేసుకుంటారు. ఇట్లా ఫస్ట్ పొద్దుటూరు అనే గ్రామాన్ని మనం ఎంచుకున్నట్టు అయింది. అట్లా కనీసం 100 గ్రామాలు మనం స్ప్రెడ్ చేయాలి. ఈ అవేర్నెస్ మనం అందరికీ స్ప్రెడ్ చేస్తే చాలా బాగుంటుందని నా కోరిక. ఈరోజు ఈ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మన ప్రగతి గ్రూప్ వాళ్ళు అత్యంత వినయంతో మన ఊరి గ్రామం మీద ప్రేమతో అందరికీ కావాలి అనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేశారు. ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు కాదర్వల్లి గారికి, ప్రగతి గ్రూప్ ఎండి గారికి, డైరెక్టర్ గారికి, ఇతరితరుల అందరికీ మా గ్రామ తరఫున ధన్యవాదాలు. ముందుగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, నేను గత 2 నెలల్లో 3 వారాల పాటు ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీలో ఒక 5-స్టార్ హోటల్లో ఉన్నాం. ఆ 5-స్టార్ హోటల్లో ఈ దేశానికి సంబంధించి దేశంలో గ్రామవాసులు భారతదేశానికి సంబంధించినటువంటి స్థానికమైనటువంటి తిండి, సిరిధాన్యాల తిండి తిందామంటేనని ఎన్ని రోజులు ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఎక్కడ కూడా దొరకలేదు. ఇవాళ 5-స్టార్ హోటల్లో కానీ అన్నీ ఇతర కార్యాలయాల్లో కానీ ఇస్తున్నటువంటి ఫుడ్ అంతా కూడా షుగర్ ప్రేరేపితమైనటువంటిది, బీపీ ప్రేరేపితమైనటువంటిది, ఇతర
జీవన వ్యాధులకు సంబంధించినటువంటి ఆహారం మాత్రమే దొరుకుతుంది కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఆహారం దొరకట్లేదు అటువంటి సందర్భంలో రాజధాని నగరంలో మా పాప ఉండను నా కూతురు చదువుకుంటున్నాను తిండి చేసి తిండి తయారు చేసి పెట్టింది అయితే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ప్రగతి ప్రకృతి మాత ఫౌండేషన్ వాళ్ళు వచ్చేసి ఏ 5-స్టార్ హోటల్లోనో ఎందు లక్షల కోట్ల విలువ చేసేటువంటి వ్యాధి ఏ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం ఇచ్చేటువంటి చోట అటువంటి ఖర్చులు లేకుండా మీకు ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా మీ దగ్గరకే సిరిధాన్యాల తిండిని మీ దగ్గరికి తీసుకుని వచ్చి కషాయాలు మీ దగ్గరికి తీసుకొచ్చి అట్లాగే ఈత బెల్లంతో తయారు చేసినటువంటి స్వీట్లను మీ దగ్గర తీసుకొచ్చి తర్వాత యోగాసనాలు తర్వాత ధ్యానం లాంటి వాటి నుండి కూడా మీ అందరికి నేర్పించి మీరు ఒకప్పుడు ఒక 25 సంవత్సరాల వయసులో 30 సంవత్సరాల వయసులో ఏ విధంగా ఎంత హుషారుగా జీవించాలో ఆ విధంగా మళ్ళీ మీ జీవన విధానాన్ని అడాప్ట్ చేసుకోండి అంటేనని చెప్పడానికి వచ్చేసి అంతర్జాతీయ సిరిధాన్యాల సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ప్రగతి రిసార్ట్స్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ జీబీకే రావు గారు ఈ గొప్ప మహత్కార్యాన్ని వచ్చేసి ఈ గ్రామంలో ప్రారంభించారు. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ గ్రామంలో 40 మందిని ఆర్సిటీ ర్యాండమ్ కంట్రోల్ రైస్ అనేటువంటి పద్ధతి ద్వారా సెలెక్ట్ చేసుకుని ఈ 30 మంది ఈ 40 మందికి 3 నెలల్లో 3 పూటల సిరిధాన్యాల తిండి ఇస్తే వాళ్ళందరికీ ఉన్నటువంటి షుగర్ కానీ హెచ్బిఎమ్సి కౌంట్ కానీ ఇవన్నీ కూడా నార్మల్ స్టేజ్కి వస్తాయంటేనని ఇప్పటికే డాక్టర్ కాదర్వలి వారు అనేక సందర్భాల్లో గత 20 ఏళ్ళుగా వాళ్ళు నిరూపిస్తూనే వచ్చారు. ప్రపంచమంతా కూడా గుర్తిస్తూ ఉంది. మళ్ళీ ప్రగతి రిసార్ట్స్ ఉన్నటువంటి ప్రక్కనే ఈ గ్రామాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున రోగాలు బారిన పడుతున్నారు కాబట్టి వాళ్ళను కూడా ఈ రోగాల బారి నుంచి బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో డాక్టర్ జీబీకే రావు గారు సంకల్పించినటువంటి ఈ ప్రయత్నము చాలా గొప్ప ప్రయత్నము. ఈ ప్రయత్నాన్ని చేస్తూ ఈ ప్రయత్నంలో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా 100% ఉపయోగించుకొని 100% మీరందరూ కూడా ఈ షుగర్ వ్యాధి కానీ ఇతర లైఫ్ స్టైల్ డిసీజ్ అన్నింటిని కూడా బయటపడి మీరంతా కూడా బయటకు వచ్చి మళ్ళీ ఈ చుట్టుముట్టున్నటువంటి గ్రామాలందరూ కూడా మీరందరూ కూడా ఒక సందేశాన్ని పంపించాలి. ఏ విధంగా మనము భూసార పరిరక్షణ నీటి పరిరక్షణతో పాటుగా ఆరోగ్యం కాబట్టి అన్నిటికీ ఒకటే ఒక నాకు సొల్యూషన్ అవపడేది ఏంటంటే సిరిధాన్యాలు. సిరిధాన్యాలు కనుక మనము తినుడు అలవాటు చేసుకున్నట్టయితే రైతులు పండిస్తారు. రైతులు ఎప్పుడైతే పండి ఇవ్వడం మొదలు పెడతారో మార్కెటింగ్ వస్తుంది, అందరికీ ఆరోగ్యంతో పాటు నీటి అవసరం కూడా తగ్గిపోతుంది. ఒక కేజీ రైస్ పండియాలంటే 8,000 లీటర్లు అవసరం, సిరిధాన్యాలు పండియాలంటే నువ్వేమో 500 అంటావు, సార్ ఇంకా తక్కువ అంటారు, 200 అంటారు, మేము ఇంకా అంత ఇంకా అక్కడ వరకు రాలేదు. 500 లీటర్లు అవసరం పడుతుంది కాబట్టి నీటి సమస్య ఉండదు. ముఖ్యంగా ఈ అవగాహన సదస్సులు 2018 నుంచి మేము చేస్తున్నాము. అవగాహన సదస్సులతో పాటు ఆచరణ అనేది సార్ ఎప్పుడు కోరుతున్నారు, ఆ విధంగా ఒక ఊర్లో మొట్టమొదలు మనం ఏదో చెప్పి వెళ్ళిపోతే లాభం లేదు చెప్పేసి అక్కడ ఆచరించి మనం చూపించేస్తే వాళ్ళే మనకు వాళ్ళకి తగ్గించుకున్నట్టయితే వాళ్ళే దీని గురించి చెప్పేట వాళ్ళు అవుతారు అన్నట్టు. మనం పోవాల్సిన అవసరం లేదు ఆ ఊరికి. ఇక అరవల్లి గారే మీ దగ్గరికి వచ్చారు కాబట్టి ఇంతటి చక్కటి ప్రోగ్రాంని మన ప్రగతి సుధామాస వారు ఈ అంతర్జాతీయ సిరిధాన్య సందర్భంగా ప్రగతి ప్రకృతి మాతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇది చేస్తున్నారు. కంప్లీట్గా అసలు బాగాగానే అటువంటి సమస్యనే లేదు. ఇంతకుముందు ఘంటాపదంగా చెప్పడం జరిగింది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 ఐక్యరాజ్య సమితి దీన్ని గుర్తించి చిరుధాన్యాల విశిష్టతను గుర్తించి డాక్టర్ ఖాదర్వల్లి గారి ఏదైతే నిరంతరంగా ఒక 25 ఇయర్స్ నుంచి ఆయన చేస్తున్న కృషికి ఇది భారతదేశాన్ని ప్రపంచ వేదిక మీదకి తీసుకెళ్ళిన డాక్టర్ ఖాదర్వల్లి గారు గారితో మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఈ ప్రొద్దుటూరు విలేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి అందరూ ప్రగతి ప్రొద్దుటూరు విలేజ్లో పాటు కాబట్టి మొట్టమొదటిగా ఈ కార్యక్రమం ప్రగతి ప్రకృతి మాతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మధుమేహ వ్యాధి అవగాహన మరియు నివారణ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి రూపకల్పన సృష్టికర్త అంతా డాక్టర్ కాదర్వల్లి గారు, డాక్టర్ జీబీకే రావు గారు. ప్రగతి మేనేజ్మెంట్కి డాక్టర్ జీబీకే రావు గారికి, మిస్సెస్ జీవి కుమారి మేడం డైరెక్టర్ ఫైనాన్స్, మిస్టర్ అజయ్ చంద్ర ఈజ్ మేనేజింగ్ డైరెక్టర్, అండ్ శ్రీ రామకృష్ణ గారు ఈజ్ డైరెక్టర్. సో ముందుగా ధన్యవాదాలు ప్రగతి మేనేజ్మెంట్కి, ప్రొద్దుటూరు విజయ్ సెలెక్ట్ చేసుకుని ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం
నాంది మొదటి ఇక్కడే స్టార్ట్ చేసినందుకు. ప్రగతి టీం ఏదైతే ఉన్నారో డాక్టర్ శ్రీధర్ గారు, డాక్టర్ సురేష్ గారు, డాక్టర్ రామారావు గారు, డాక్టర్ రవీందర్ గారు అండ్ ఆర్ సురేష్ ఈజ్ అ మార్కెటింగ్ ఏజెంట్ సో అండ్ మెడికల్ టీమ్ అండ్ ద మీడియా. సో దేర్ ఆల్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ పుట్టింగ్ దర్ బెస్ట్ ఎఫర్ట్స్ అండ్ మేకింగ్ దిస్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్. అండ్ సర్పంచ్ నరసింహారెడ్డి గారు చాలా చక్కగా దాని తన ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఈ ఆరోగ్యాన్ని అంటే ఈ షుగర్ వ్యాధిని ఈ మిల్లెట్ ద్వారా ఎలా మనం నయం చేసుకోవచ్చు అనేది అని కూడా ఆయన మీద అద్భుతమైన నమ్మకం ఉంది. ప్రగతి నుంచి ఈ నెల్లు మూడు పొట్ల అక్కడ నుంచి మిల్లెట్ ఏదైతే చిరుధాన్యాలతో సంబంధించి చేసిన ఆహార పదార్థాలను మీకు ఇవ్వడం జరుగుతుంది. అవి తప్పకుండా ఆ పద్ధతిలోనే పాటిస్తే మీకు అంటే వేరే ఇది కాకుండా వేరే మళ్ళీ స్వీట్స్ తినటము లేదంటే వేరే నాన్ వెజ్ తినటం ఇట్లాంటివి జరిగితే అంత రిజల్ట్స్ రాకపోవచ్చు. ఇది మనం ప్రస్తుతం ఒక మోడల్ విలేజ్గా తీసుకొని ఈ ప్రోగ్రామ్ని ఒక 40 మందికి తీసుకుని వెళ్తున్నాం కాబట్టి మీరు మీ మీద ఆ బాధ్యత ఉంది. సో దట్ ఏంటంటే ఇది మనం ఆహారమే ఔషధంగా మార్చుకొని మనకి ఏ జబ్బులు లేకుండా ఏ మందులు లేకుండా ఏ హాస్పిటల్ డాక్టర్స్ లేకుండా ఒక సంతోషకరమైన ఉత్సాహభరితమైన ఉల్లాసమైన జీవితాన్ని గడపడానికి ఆహారమే ప్రధానం అనేది సందేశం ఇది. ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్కి వచ్చి ఇంతసేపు ఇవన్నీ ఈ సూచనలు తీసుకొని వచ్చి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.